కాంగ్రెస్ అధిష్టానానికి తెలంగాణ ఒక ఏటీఎంలా మారిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. అమృత్ స్కీమ్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని, వెంటనే విచారణ జరిపించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. టెండర్లను వెంటనే రద్దు చేసి విచారణకు ఆదేశించాలని కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేసినట్లు కేసీఆర్ వెల్లడించారు. అర్హత లేని కార్యక్రమాలతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందని ఆయన విమర్శించారు. హేమంత్ సోరెన్ మీద పెట్టిన కేసు ఇదే కేసు కదా. తమ వారికి, అస్మదీయులకు, బంధుమిత్రులకు లాభం చేకూర్చారనే కదా ఆయన మీద పెట్టిన కేసు. మరి అదే కేసు ఇవాళ నేను అడుగుతున్నా బీజేపీ వాళ్ళని, మీరు రేవంత్ రెడ్డి మీద, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద ఎందుకు పెట్టడం లేదు అని నేను అడుగుతా ఉన్నా. సమాధానం చెప్తారా? ఒకవైపు మీరే చెప్తారు తెలంగాణ ఏటీఎం అయింది. మరి తెలంగాణ ఏటీఎం అయితే కేంద్రం నిష్క్రియాపరంగా ఎందుకున్నది? ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఎందుకు మీరు వెంటనే ఎంక్వైరీ స్టార్ట్ చేయడం లేదని నేను అడుగుతా ఉన్నా. చివరిగా నేను గుర్తు చేసేది, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద చాలామంది ఉద్యోగాలు పోయినాయి. సోనియా గాంధీ గారు పదవి వదులుకోవాల్సి వచ్చింది, అశోక్ చవాన్ గారు పదవి వదులుకోవాల్సి వచ్చింది, రేవంత్ రెడ్డి గారు కూడా పదవి వదులుకోక తప్పదు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా పదవి పోక తప్పదు. ఎందుకంటే కౌన్సిల్లో కూర్చొని, క్యాబినెట్లో కూర్చొని, క్యాబినెట్ మీటింగ్లో కూర్చొని నువ్వే అప్రూవల్ చెప్పి తర్వాత నీ కంపెనీకి నువ్వే ఇచ్చుకుంటే అది డైరెక్ట్గా ఉల్లంఘన కాదా అని నేను అడుగుతా ఉన్నా. అందుకే నేను ఈ బడా కాంట్రాక్టర్లు నడుపుతున్న ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో, కాంగ్రెస్ హైకమాండ్ మోడీ గారు అంటా ఉన్నారు ఏటీఎం అయిపోయింది తెలంగాణ. ఎస్, రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ హ్యాస్ బికమ్ ఏటీఎం. మరి మోదీజీసే పూచనా చాతం, మోదీ గారిని అడుగుతా ఉన్నా. మరి తెలంగాణ ఏటీఎం అయితే మీ ప్రభుత్వం ఏం చేస్తుంది? మేము నిన్న నెల కిందట రాసినాం మీ కేంద్ర మంత్రి గారికి ఉత్తరం, డీటెయిల్గా రాసినాం. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేనున్నాను ప్రతిపక్షంలో ఉన్నాను, రేపు నా కుటుంబ సభ్యులు ఎవరైనా కంపెనీ పెట్టారనుకోండి, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ పెట్టారు, నాలుగేళ్ల తర్వాత మా పార్టీ అధికారంలోకి వస్తుంది, వచ్చిన తర్వాత నేను క్యాబినెట్లో మంత్రిగా ఉన్నాను అనుకోండి, మరి నేను క్యాబినెట్లో మంత్రిగా ఉండి నా బంధువులకు సంబంధించి, నా కుటుంబ సభ్యులకు సంబంధించిన కంపెనీకి నేరుగా 1100 కోట్ల వరకు, 1000 కోట్ల వరకు ఇస్తే అది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాదా? అది తప్పు కాదా? ఈరోజు జరుగుతున్నది తెలంగాణలో అదే. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు క్యాబినెట్ సమావేశంలో కూర్చుంటారు. రేవంత్ రెడ్డి గారి బావమరిదికి 1100 కోట్ల వరకు, పొంగులేటి గారికి 4350 కోట్ల వరకు. ఇది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందికి రాదా? ఆర్టికల్ 191 సెక్షన్ 1 బ్రీచ్ కాదా, ఉల్లంఘన కాదా? నేను కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే క్లాస్ కింద గతంలో మహామహులు తమ పదవులు కోల్పోయారు. బావమరిదికేమో అమృతం పంచి అర్హత లేని కంపెనీకి 1137 కోట్ల రూపాయల వర్కులు కట్టబెట్టి, ఇది శోధా కన్స్ట్రక్షన్స్ యొక్క ఆడిటెడ్ రిపోర్ట్. 2020-21 సంవత్సరంలో 3 కోట్ల లాభాల్లో ఉన్న కంపెనీ, 2021-22 2.5 కోట్ల లాభాల్లో ఉన్న కంపెనీ ఈరోజు 1137 కోట్ల వర్కు, అమృత్ వర్కు వారికి పంచిపెట్టింది రేవంత్ రెడ్డి గారు. అర్హత లేని కంపెనీ, అడ్రస్ లేని కంపెనీ, ఆయనకున్న అర్హతల్లా రేవంత్ రెడ్డి గారి బావమరిది కావడమే. ఆ కంపెనీకి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఐహెచ్పి లాంటి కంపెనీతో జాయింట్ వెంచర్ కుదిరించి, ఇక్కడ చూడండి ఐహెచ్పి యొక్క దయార్ద్ర హృదయం ఎంత గొప్పది అంటే, వాళ్ళ హృదయం ఎంత పెద్దది అంటే, ఇంత పెద్ద కంపెనీ ఐహెచ్పి లాంటి కంపెనీ, వాళ్ళేమో 20% పనిచేస్తారంట ఈ 1137 కోట్ల కాంట్రాక్ట్లో, 80% పని రేవంత్ రెడ్డి గారి బావమరిది గారి కంపెనీ చేస్తుందట. ఏ కంపెనీకి అయితే 2 కోట్ల లాభాల్లో ఉందో ఆ కంపెనీ దాదాపు 800-900 కోట్ల వరకు వాళ్ళు చేస్తారట. మరి వాళ్ళకి పైసలు ఎడికెళ్ళి వస్తాయి, ఏది ఎడికెళ్ళి వస్తుంది చెప్పాలి. మేము నిన్న కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గారిని అడిగినాం, కలిశాం అందరం ఎంపీలందరం కలిసి, చెప్పినాం వారికి 8888 కోట్ల రూపాయలతో ఫిబ్రవరి ఈ సంవత్సరంలో మీ కేంద్ర ప్రభుత్వ డబ్బులు ఏవైతున్నాయో వాటికి టెండర్లు రాష్ట్ర ప్రభుత్వం పిలిచింది, 6 ప్యాకేజీల్లో పిలిచింది. ఇప్పుడు నేను ఢిల్లీలో ఇక్కడ ఉన్నాను, ఇప్పుడు మళ్ళీ 245కి బయలుదేరి హైదరాబాద్ వెళ్తున్నాను. వాళ్ళు నన్ను ఏమైనా చేయదలుచుకుంటే నిరభ్యంతరంగా చేయవచ్చు. నా మీద ఏ ఎంక్వైరీ చేసుకుంటానన్నా, నా మీద ఏ కేసు పెట్టుకుంటానన్నా, ఎన్ని ఏజెన్సీల్ని పంపిస్తానన్నా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నేను పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని అడుగుతా ఉన్నా, మీరు సరిగ్గా 2-3 వారాల కిందట
అదానీ గారితో కోయినూర్ హోటల్లో రహస్యంగా సమావేశమై ఆయన కాళ్ళు పట్టుకున్నారా లేదా? మీ మీద ఈడీ రైడ్ జరిగి 5 వారాలైంది, ఆపే ఘర్పే జో ఈడీ రైడ్ హువా, ఏమన్నా ఏడబోయిండి ఆయన, ఎందుకు మాట్లాడలేదు? నీ కంపెనీ గురించి మాట్లాడితే నీకు ఇంత దడ ఎందుకు? ఇంకోటి నువ్వు క్యాబినెట్లో కూర్చుంటావు, నీ కంపెనీకి నీ కొడుకు కంపెనీకి వర్కులు ఇస్తే అది నిజాయితీ ఎట్లా అవుతుంది మంత్రి గారు చెప్పండి? మీరు నా కంపెనీ పాతది అని నువ్వు అనొచ్చు, అప్పుడు నువ్వు మంత్రి కాదు, నువ్వు ఎంపీ. అప్పుడు ఎంపీ ఉన్నవాడు చేసుకోవచ్చు, కానీ ఏ మంత్రి అయితే క్యాబినెట్లో వర్కులకు ఆమోదం తెలుపుతారో అదే మంత్రి గారి కంపెనీకి వర్కులు ఇస్తే రేపు ఈరోజు నేను కంపెనీ పెడతాను నా బంధుమిత్రులతో, 4 ఏళ్ళ తర్వాత నేను మంత్రి అయిన తర్వాత మళ్ళీ ఆ కంపెనీకి 10,000 కోట్లు వర్క్ ఇస్తాను, అది కరెక్ట్ అవుతుందా?